ఐపీఎల్లో కోహ్లీ రోహిత్ పూర్ ఫామ్తో ఇబ్బంది పడుతున్నారు. పరుగుల వేటలో ఇద్దరూ వెనకబడిపోయారు. అంచనాలు అందుకోలేకపోతున్నారు. భారీ స్కోర్లు సాధించలేకపోతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లీ, ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ భారంగా మారిపోతున్నారు. నిజానికి టీమిండియాకు రోహిత్ కోహ్లీ కీలకం. అయితే వీరిద్దరి ఫామ్ ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. బీసీసీఐని కూడా కలవర పెడుతోంది. కోహ్లీ రోహిత్ ఫామ్ లో లేకపోతే T20 వరల్డ్ కప్ లో టీమిండియాపై దెబ్బ పడుతుందనే వాదన వినిపిస్తోంది. లీగ్ లో సగం మ్యాచ్ లు ఫినిష్ అయినా స్టార్ ప్లేయర్లు అంచనాలు అందుకోలేకపోతున్నారు. ప్రస్తుత సీజన్ లో 8 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 119 పరుగులే చేశాడు. ఇందులో 48 పరుగులే హైయెస్ట్. పైగా వరుసగా 2 మ్యాచ్ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 14 ఐపీఎల్ కెరీర్ లో విరాట్ ఇంతలా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. T20 వరల్డ్ కప్ సమయానికి టచ్ లోకి వస్తే పర్వాలేదు, లేదంటే టీమిండియాకు నష్టం తప్పదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. టీమిండియా కెప్టెన్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు అందుకున్నాక రోహిత్ వరుస విజయాలు సాధించాడు. అయితే ఐపీఎల్లో మాత్రం టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 8 మ్యాచ్లు ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును అందుకుంది. ఐపీఎల్లో వరుస పరాజయాలు వరల్డ్ కప్ లో రోహిత్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అక్టోబర్ నవంబర్ లో T20 వరల్డ్ కప్ జరగనుంది. అప్పటి వరకు రోహిత్ కోహ్లీ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.